ఈ ఒక్క సంవత్సరమే 375 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచింది అమెరికా ఫెడరల్ రిజర్వ్. వరుసగా 4 సార్లు ఏకంగా 75 బేసిస్ పాయింట్ల మేర పెంపు కనిపించింది. అయితే డిసెంబర్లో మరోసారి ఫెడ్ సమావేశం కానున్న వేళ ఈసారి ఎలా ఉంటుందోనని అంతా ఎదురు చూస్తున్నారు. నవంబర్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అక్టోబర్ ఇప్పటికే అమెరికాలో ద్రవ్యోల్బణం కాస్త తగ్గింది. అయితే దీంతో వడ్డీ రేట్ల పెంపును చేపట్టబోదని అనుకున్నారు. కానీ తాము కఠినంగానే నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ తేల్చి చెప్పారు. దీంతో వడ్డీ రేట్ల పెంపు అనివార్యమని తెలిసింది. అయితే ఎంత మేర ఉంటుందో స్పష్టత లేదు. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం హైదరాబాద్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర 100 మేర తగ్గింది. గత 5 రోజులు మొత్తం 500 తగ్గింది. ఈ వ్యవధిలో గోల్డ్ రేటు అసలు పెరగకపోవడం విశేషం. ప్రస్తుతం తులం బంగారం రేటు 48,250 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్లో 110 రూపాయలు తగ్గి 52,640కి పడిపోయింది. వెండి విషయానికి వస్తే హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. వరుసగా 4 రోజుల వ్యవధిలో 1,000 రూపాయల మేర తగ్గి 1,500 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర 500 పెరిగి 67,500కు చేరింది. ఢిల్లీలో వెండి ధర చాలా తక్కువగా ఉంది. ఇక ఇతర ప్రాంతాల్లోనూ ఇక్కడి పరిస్థితులు పన్నులను బట్టి రేట్లలో హెచ్చు తగ్గులు ఉంటాయి.